ఇంకా కరీంనగర్లో కరోనా కేసులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియచేయడానికి మా రిపోర్టర్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, మాధవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా కేసులు దాదాపు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కరీంనగర్ జిల్లాలో దాదాపు మొన్న అంటే ఏదైతే 6,000 పాజిటివ్ కేసులు కూడా కరీంనగర్ జిల్లాలో నమోదు కావడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 10,000కు పైగా కూడా కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ కరీంనగర్కి సంబంధించి దాదాపు ఏదైతే నిన్నటి దాని హెల్త్ బులెటిన్ ప్రకారం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో 120 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 105 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే 65 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్లయితే 42 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 300కు పైగా కూడా పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే దాదాపు 200కు పైననే పాజిటివ్ కేసులు కూడా నమోదు కావడంతో మాత్రం జిల్లా వాసుల్లో మాత్రం ఒక ఆందోళనకరమైన వాతావరణం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇటు సీజనల్ వ్యాధులతో పాటు ఈ కరోనా వైరస్ వ్యాధి కూడా ఎక్కువ శాతం రావడంతో మాత్రం ప్రజలు బయటకు వెళ్ళాలంటే కూడా జంకుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ వాతావరణ ప్రభావం వల్ల అదేవిధంగా వింటర్ సీజన్లో కూడా దీంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే మామూలు జ్వరానికి కూడా బయటకు వెళ్ళాలంటే చెక్ చేయించుకోవాలంటే మాత్రం ఏదైతే తీవ్ర ఇబ్బందులకు కూడా ప్రజలు అంటే చాలా వరకు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 2 హాస్పిటల్ కరీంనగర్లో కోవిడ్కి సంబంధించిన హాస్పిటల్లను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాదాపు కరీంనగర్లో ఇంకొక 10 హాస్పిటల్ కూడా ఈ కోవిడ్ టెస్ట్ అంటే కోవిడ్ కు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు కూడా అంటే వారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ కోవిడ్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స గురించి పర్మిషన్ వస్తే మాత్రం చికిత్స గురించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా ఇక్కడ చాలా వరకు ప్రజలు ఉంటున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కరోనా కేసులు పెరగడంతో మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు వర్షపాత ప్రభావం వల్ల అదేవిధంగా ఇటు చలి ప్రభావం వల్ల మాత్రం 60 సంవత్సరాల పైన ఉన్నవారు అదేవిధంగా 10 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రం బయటకు రావద్దని చెప్పి కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే సివిఆర్ హెల్త్ ఛానల్ ద్వారా పిహెచ్సి సెంటర్లలో కోవిడ్ కు సంబంధించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయట్లేదని చెప్పేసి వరుస కథనాలతో కూడా మనం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి పిహెచ్సి సెంటర్లలో దాదాపు 50 నుంచి 100 ప్రతిరోజు ఒక టెస్టులు చేస్తున్న పరిస్థితి. దీంతో మాత్రం ఏదైతే సిటీకి వెళ్లాల్సిన పని లేకుండా ఏదైతే వారి మండలాల్లోనే పిహెచ్సి సెంటర్లలో టెస్టులు చేసుకోవడానికి మాత్రం ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ మన ఛానల్ ద్వారా సివిఆర్ ఛానల్ ద్వారా ఇవ్వడం మాత్రం ప్రజలకు చాలా వరకు ఇబ్బంది లేని పరిస్థితి కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లు కూడా విదిన్ 1/2 అవర్ నుంచి 1 అవర్ లోపల కూడా రావడంతో మాత్రం ప్రజలు వారికి ఏదైతే సమస్య ఉన్నదో దానికి సంబంధించిన రిజల్ట్ తెలుసుకోవడంలో మాత్రం తొందర రావడంతో మాత్రం వారు చాలా వరకు వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది లేకుండా కూడా ఉంటున్న పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్యనారాయణ.